అరవిందలో కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితం అనుభవిస్తున్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ చెప్పారు. శనివారం శ్రీకాకుళం నగరంలో సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అరవిందో కంపెనీలో 4500 మంది పనిచేస్తున్నారన్నారు. కార్మికులు ప్రాణాలకు తెగించి విషవాయువుతో పనిచేస్తున్న యాజమాన్యం మాత్రం అధిక లాభాలు ఆర్జిస్తున్న వేతనాలు మాత్రం అతి తక్కువ ఇస్తున్నారని అన్నారు. అరవిందో యాజమాన్యం గత 28 నెలలుగా సాక్రాజ్ డివర్స్ పరీక్షించుకుంటా లేరట్టు లేనిది ఉన్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 2019 సెప్టెంబర్ లో జాయింట్ కమిషనర్ సాక్రాజ్ డిమాండ్ సిఐటియు తో కలిసి పరిష్కరించాలని చెబితే ఇప్పటి వరకు దాని గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. అరవిందో కంపెనీలో పనిచేస్తూ క్యాన్సర్ బారిన పడిన వారికి 3 లక్షలు చేస్తామన్న కంపెనీ ఇంతవరకు ఇవ్వలేదు కదా, తప్పుడు ప్రచారాలు చేస్తుందని చెప్పారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అబద్ధ ప్రసారాలు చేస్తూ ఈరోజు కార్యాపం చేసి డిమాండ్లు పరిష్కరించకుండా కార్మికులకి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ జేసీఎల్ గారు 2019 సెప్టెంబర్ 20వ తేదీన జాయింట్ కమిషనర్ గారు చెప్పినారు, మీరందరూ సాఫ్ట్వేర్ డిమాండ్స్ సిఐటితో చర్చించి పరిష్కరించుకోవాలా, తొలగించిన కార్మికుల్ని అక్రమంగా తొలగించిన కార్మికుల్ని తిరిగి పనులు వేసుకొని ఆ రోజు నుంచి వేతనాలు ఇవ్వాలని గౌరవ జాయింట్ కమిషనర్ లేబర్ గారు ఆదేశాలు జారీ చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందుకొని ఈరోజు ఆదేశాలన్నీ కూడా తొందరలో తొక్కి ఇవాళ అబద్ధ ప్రకటనలు బోటిక ప్రకటనలు చేస్తుంది. ఇది 20వ తేదీన ఆయన ఇచ్చింది తప్ప నిజమనేది మీరు ఇవాళ బహిరంగంగా ప్రజలకు చెప్పాలి. అంతేకాదు అరవింద పరిశ్రమ పనిచేస్తూ క్యాన్సర్ బారిన పడిన కార్మిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మీరు సిఐటిగా డిమాండ్ చేసి పోరాటం చేస్తే ఆ రోజు మీ యాజమాన్యం పత్రికా ముఖంగా ప్రకటించింది 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి పత్రికా ప్రకటన చేసి ఈ రోజు కూడా కార్మికులకి ఇవ్వలేదు 3 లక్షలు ఇస్తామని చెప్పి. ఆ 3 లక్షలు ఎందుకు ఇవ్వలేదని మేము ప్రశ్నిస్తాం. మీరు చేసిన తప్ప, మీరు చేసిన ప్రకటన తప్ప, మీరు చేసిన ప్రకటన తప్పు. ఎందుకనంటే మీరు ఆ రోజు ప్రకటించినారు 3 లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి, ఈ రోజు కూడా ఆ పత్రిక కానీ ఎవరిది పైడి రాజు వాళ్ళందరికీ ఈ రోజు కూడా మీరు ఇవ్వలేదు. ఇవాళ కుటుంబాలన్నీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈరోజు యూనియన్ నాయకులు రాంబాబు కానీ శ్యామరావు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళందరికీ సాఫ్ట్వేర్ డిమాండ్ పరిష్కరించండి అని కోరడానికి ఈరోజు నువ్వు అక్రమంగా తొలగించావు. జేసీఎల్ గారు చెప్పినారు, నువ్వు చేసిన తప్పు వేధించద్దు, కక్షాదింపు చేయొద్దు, అన్ఫైర్ లేబర్ ప్రాక్టీస్ పాల్పడతావు, అది సరైన పద్ధతి కాదు,